హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాల్టి మన రెసిపీ వచ్చి స్వీట్ హోమ్ స్టైల్ మురుకులు. ఈ మురుకులు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. అంతేకాదు నోట్లో వేస్తేనే అలా కరిగిపోతాయి, అంత బాగుంటాయి. స్వీట్ హోమ్ వాళ్ళు చేసే స్టైల్లో చేసి చూపిస్తున్నాను కాబట్టి వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. చూసారు కదండి మురుకులు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, మీరు ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ మురుకులు. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం, పదండి. మురుకులు చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి 4 కప్పుల వరకు బియ్యం పిండి తీసుకోండి, పొడి బియ్యం పిండే. ఈ విధంగా 4 కప్పులు కొలత ప్రకారం తీసుకోవాలి. ఇలా 4 కప్పుల బియ్యం పిండి తీసుకుంటే 1 కప్పు మైదా పిండి తీసుకోండి. ఏ కప్పుతోటైతే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు మైదా పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. చూసారు కదా బియ్యం పిండిలా పొడి పొడిగా ఉంటుంది, మైదా పిండిలా కొంచెం మెత్తగా ఉంటుంది. మీకు తెలియడం కోసం నేను చూపిస్తున్నాను అంతే. ఇలా నేను మైదా పిండిని యాడ్ చేస్తున్నాను. మైదా పిండి యాడ్ చేసి మురుకులు చేసి చూడండి ఎంత గుల్లగా వస్తాయో, అంత టేస్టీగా కూడా ఉంటాయి. చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేస్తే తెలుస్తుంది మీకు. ఇలా మైదా పిండి అంతా కలిపేసిన తర్వాత దీనికి సరిపడా కారం పొడి వేసుకోండి. నేను 1.5 టీ స్పూన్ వరకు కారం పొడి, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. 1-2 చెంచాల వరకు నువ్వులను వేసుకోండి. తర్వాత 1 పావు టీ స్పూన్ వరకు వామును వేసుకోండి. మీరు కారం ఉప్పు అనేది నేను చాలా తక్కువగా వేస్తున్నానండి, మీరు ఒకవేళ కొంచెం స్పైసీగా కావాలంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. తర్వాత ఈ పిండిని ఉప్పుకోవడానికి మనము స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని 1 టీ స్పూన్ వరకు బటర్ వేసుకోండి. బటర్ లేకపోతే ఈ ప్లేస్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోండి. ఇలా ఆయిల్ కానీ బటర్ కానీ వేయడం వల్ల మురుకులు ఇంకా గుల్లగా వస్తాయి. ఇది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఏ కప్పుతోటైతే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 4 కప్పుల వరకు వాటర్ తీసుకోవాలి. అంటే మనం బియ్యం పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. 4 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాం కదా, 4 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. తర్వాత వాటర్ అంతా ఇలా బటర్ కలిసే విధంగా కలిపేసేయండి. వాటర్ తెల్లుతుండగా మనము పిండిని రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇందులోకి వేసుకోవాలి. పిండి వేసేటప్పుడు మాత్రం మంటను లో ఫ్లేమ్ ఆన్ చేసుకొని చక్కగా పిండి అంతా వాటర్లో కలిసే విధంగా సిమ్లో కలిపేసేయండి. సిమ్లో పెట్టి కలుపుకోవాలి. ఇలా పిండి వాటర్ కంప్లీట్గా కలిపేసిన తర్వాత ఇప్పుడు మంటను ఆఫ్ చేసేయండి. టోటల్గా ఫ్లేమ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీనిపైన లిడ్ పెట్టేసి 15-20 మినిట్స్ పాటు అలా వదిలేయాలండి. అలా చేయడం వల్ల పిండి చక్కగా ఉమ్మగిల్లి మనకు పిండి సాఫ్ట్గా అవుతుంది. 20 మినిట్స్ తర్వాత మూత తీసేసి పిండిని మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చూసారు కదా ఇలా పిండి మనము 1 గంట పాటు కానీ నానబెడితే పిండి ఇంకా సాఫ్ట్గా అవుతుంది. అయితే పిండి చేతులకు అతుక్కోకుండా ఇలా జస్ట్ వాటర్లో డిప్ చేస్తూ పిండిని మెత్తగా తయారు చేసి పెట్టుకోవాలి. మనము 4 కప్పుల బియ్యం పిండికి 4 కప్పుల వాటర్ పోసే పిండిలో వాటర్ అసలు ఏమీ పట్టదండి తడిపేటప్పుడు. చూసారు కదా పిండి ఇలా సాఫ్ట్గా తయారు చేసి పెట్టుకోండి. తర్వాత ఇలా రోల్స్ లాగా చేసి పెట్టుకుంటే మనము జంతికల మిషన్లో పెట్టడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి నేను మీ మొత్తం పిండిని ఈ విధంగా రోల్స్ లాగా చేసి పెట్టేశాను. తర్వాత ఇలాంటి హోల్స్ ఉన్న బిల్లను పెట్టేసుకొని జంతికల మిషన్లో పట్టినంత పిండిని పెట్టుకొని మిషన్ను రెడీగా చేసుకోవాలి. అయితే ఈ మురుకులకు నేను మీడియం సైజు హోల్స్ ఉన్న బిల్లను పెట్టానండి, మీకు ఇష్టం ఉంటే సన్నది కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మాత్రం చాలా హీట్ ఎక్కిన తర్వాతనే ఇలా జంతికలాగా వత్తేసుకోండి. అయితే వీటికి రౌండ్ షేప్ ఏం అవసరం లేదండి, మనం సేవ్ లాగా వత్తేసుకోవచ్చు. చూసారు కదా ఇలా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత టర్న్ చేసేయండి. ఈ కలర్ కూడా ఇది వైట్గా ఉంటుందండి. మనం ఈ మురుకులు చేసే పిండిలో మనం కొంచెం మైదా పిండి యాడ్ చేయడం వల్ల ఈ మురుకులు కొద్దిగా వైట్ కలర్లోనే ఉంటాయి. కాబట్టి మీరు ఇవి ఫ్రై అవ్వలేదు అనుకోకండి, ఇవి జస్ట్ 2 మినిట్స్లోనే ఫ్రై అయిపోతాయి. ఇలా బబుల్స్ అన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత టర్న్ చేసేసేయండి. బబుల్స్ కంప్లీట్గా క్లియర్ అయిపోయిన తర్వాత ఆయిల్లోంచి తీసేస్తే క్రిస్పీ క్రిస్పీ మురుకులు రెడీ అయిపోతాయి. చూసారు కదండి మురుకులు చేయడం ఎంత ఈజీయో, చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, మీకు తెలుస్తుంది దీని టేస్ట్ ఎలా ఉంటుందో అనేది.
చూసారు కదండి మురుకులు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నోట్లో వేసినే కరిగిపోతుంది. ఇందులో మైదా పిండి యాడ్ చేయడం వలన మనం మామూలుగా ఎప్పుడు చేసుకునే బియ్యం పిండి మురుకులకు ఇలా మైదా పిండి యాడ్ చేసిన మురుకులకు చాలా చాలా డిఫరెన్స్ అనేది ఉంది. మురుకులు గుల్లగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి. చెప్పడం మర్చిపోయానండి, మీరు 4 కప్పుల మా బియ్యం పిండికి 4 కప్పుల వాటర్ అని చెప్పాను. మీరు అనుకోవచ్చు మైదా పిండి కూడా 1 కప్పు యాడ్ చేశామని, దాన్ని కౌంట్లోకి తీసుకోవద్దండి. మీరు బియ్యం పిండినే కౌంట్లోకి తీసుకోండి. బియ్యం పిండి ఎంత క్వాంటిటీ తీసుకుంటే దానికి ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మన నేను చూపించిన స్వీట్ హోమ్ స్టైల్ మురుకులు మీ అందరికీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నాకు మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నా రెసిపీ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి. నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది కదా, దాన్ని ఒక్కసారి క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నా వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.